ఇవాళ మనం ఎన్టీఆర్ గారి నట జీవితంలోని 1955వ సంవత్సరం జరిగిన సినీ విశేషాలను తెలుసుకుందాం. తొలుత నిర్మించిన రెండు చిత్రాలు మంచి పేరును తీసుకొచ్చిన ఆర్థిక పరమైన అండ ఈ చిత్రాలకు లభించలేకపోవడంతో ఓ కసితో జయసింహ చిత్ర నిర్మాణాన్ని ఎన్టీఆర్ గారు చేపట్టారు. పట్టుబడితే పరిస్థితి ఏమిటన్నది ఈ చిత్రంలో ఆయన రుజువు చేశారు. ఈ చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించి కలెక్షన్లలో నూతన వరవడిని సృష్టించింది. మాయలు మంత్రాలు లేకుండా ఘన విజయాన్ని సాధించిన తొలి జానపద చిత్రంగా చరిత్రకెక్కింది. విజయవాడ శ్రీలక్ష్మి, గుంటూరు ఆనందమహల్, రాజమండ్రి శ్రీరామ, కాకినాడ మెజెస్టిక్, నెల్లూరు వినాయక, మచిలీపట్నం మినర్వ, విజయనగరం పూర్ణ, భీమవరం మారుతి, ఏలూరు షామహల్, కర్నూలు సాయిబాబా, బెంగుళూరు గీత కేంద్రాలలో శరదినోత్సవాలు జరుపుకుని విజయవాడ శ్రీలక్ష్మీ థియేటర్లో 175 రోజులు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకుంది. ఎన్టీఆర్ గారు హీరోగా విజయవారు మిస్సమ్మ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ చిత్రంలో మరో పాత్రకు జగ్గయ్య గారిని అనుకోవడం జరిగిందట. ఇప్పటికీ రొటీన్ పాత్రల్లో విసిగిపోయిన అక్కినేని గారు చేంజ్ కోసం విజయవారి దగ్గర పట్టుబట్టి ఆ చిత్రంలో నటించడం జరిగిందని చెబుతారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ప్రత్యేక ఆకర్షణగా మొదటి రెండు బ్యాచ్లతో కలిపి ఈ చిత్రం 13 కేంద్రాలలో శరదినోత్సవం జరుపుకుంది. జూపిటర్ వారి బ్యానర్పై సివి దీక్షిత్ గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం సంతోషం. ఈ చిత్రం విజయవంతమై శరదినోత్సవం జరుపుకుంది. ఇదే చిత్రం హిందీలో నయా ఆద్మీగా విడుదలై రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ జమున గారు. కృష్ణా పిక్చర్స్ పతాకంపై డి యోగానంద్ గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం విజయగౌరి. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి శరదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా పద్మిని గారు నటించారు. వినోదావారి కన్యాశులకం పి పుల్లయ్య గారి దర్శకత్వంలో రూపుదిద్దింది. నవలాపరంగా చూస్తే ఈ చిత్రం తెరకెక్కే క్రమంలో కొన్ని లోపాలు అప్పటి విమర్శకులకు కొంత పని కల్పించాయి. విలక్షణ శైలిలో ఎన్టీఆర్ గారి గిరీశం పాత్రను రక్తి కట్టించారు. ఒకంత తెలివిగల టిపికల్ క్యారెక్టర్ గిరీశం గారిది. ఈ క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు చేసిన నట చమత్కారం తరాలు గడిచే క్రమంలో ప్రతి తరాన్ని ఓ వింత పరిమళంతో ప్రేక్షక హృదయాలను మత్తెక్కిస్తూనే ఉంది. మధురానుభూతిని కలిగించే ఇటువంటి చిత్రాన్ని ప్రేక్షకులు విడవకూడదు. తొలుత యావరేజ్గా నడిచిన ఈ చిత్రం తరువాత విడుదలై అసాధారణ రికార్డును నెలకొల్పింది. 1983లో హైదరాబాద్లోను, 1986లో విజయవాడ, గుంటూరు 2 కేంద్రాలలోను, 1993లో 3వ సారి హైదరాబాద్లోను శరదినోత్సవాలు జరుపుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. భాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై భాస్కర్ రావు గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చెరపకురా చెడేవు. ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. విజయవంతమైన చిత్రాలు సూపర్ హీరోగా ఎన్టీఆర్ గారు వర్ణయుగాన్ని కొనసాగిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. తిరిగి మరో ఘట్టంతో రేపు కలుసుకుందాం. అంతవరకు ఐ యామ్ సుదర్శన్, ఐ యామ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్.